పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. మరి ఈ ఆత్మలో అలా స్టే ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, అదేంటండి? అది అవి చాలా కష్టం. అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వాటిని. జనరలీ చాలామంది వెంటనే తీసుకుంటారు బర్త్, చాలామంది వెంటనే తీసుకుంటారు. కోరికలు తీరిక వాళ్ళు ఉన్నారు అది అంటాం కానీ మనం చాలా తక్కువ జరిగేది. అది సాధారణంగా దే టేక్ ఏ బర్త్ అగైన్. వాళ్ళ ప్రారంభ క్రమాలు బట్టి వాళ్ళు ట్రావెల్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోతారు. ఓకే, అదే ఇది మెట్రో స్టేషన్ లాగా ఆగడాలు తక్కువ, చాలా తక్కువ. ఓకే, ఏంటంటే కొంతమంది మహానుభావులు లాంటి వాళ్ళు వాళ్ళు ప్రత్యేక కార్యాల కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ కార్యం కోసం వచ్చి ఫలానా ఆ పుట్టడం కూడా ఎవరో మహానుభావులు ఎక్కడో పుట్టి ఆ కార్యం అయిపోగానే భగవంతుడి దగ్గర ఉండి మళ్ళీ ఓ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. ఇందాక మనం అనుకున్నట్టు రమణ మహర్షి లాంటి వాళ్ళు ది కమ్ ఫర్ ఏ కాస్, ఆ సోల్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ భగవంతుడి దగ్గరే ఉండి ఓకే మళ్ళీ ఎప్పుడైతే అవసరం ఉందో భూమి ధర్మం అది అప్పుడు మళ్ళీ దేటేక్ బర్త్ అగైన్, అప్పుడు దాకా సోల్ అక్కడే ఉంటుంది భగవంతుడి దగ్గర ఉంటుంది. అందుకని మనమందరం ఇలా బయట తిరుగుతూ ఉండం. నన్ను అందరూ చెప్తున్నా. సో మనం ఇమీడియట్గా ఇన్ని ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, నేను చెప్తానే కోట్ల జన్మలు, కోట్ల జన్మలు అంటాం, ఒక జన్మ రెండు జన్మల ఇన్ని కోట్ల జన్మలు. ఇప్పుడు అందరూ ఏంటంటారు రామాయణం జరిగిందని ఒప్పుకుంటాం, భాగవతం జరిగిందని నమ్ముతాం కదా, మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు, మరి రామాయణం జరిగి కొన్ని లక్షలు 4 లక్షలు ఏంటి 4 లక్షల సంవత్సరాలు అయింది రామాయణం. ఆ రామాయణ టైము 8 లక్షల సంవత్సరాలు ఉంది. రామాయణం ఉందని నమ్మినప్పుడు ఇన్ని 8 లక్షల సంవత్సరాలు 12 లక్షల సంవత్సరాలు ఇన్ని యుగాలు అవుతుంటే మరి మనం కూడా ఇంట్లో జన్మించాంగా అలా ట్రావెల్లో, అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాం ఇప్పటికి, అన్ని కోట్లు జన్మించామంటే మనది ఎంత ఉంది, మన కర్మ మనం తీర్చుకోవాల్సింది. కరెక్ట్, ఈ ట్రావెల్ ఇలా వెళుతూ ఉంటుంది మన. అయితే మనం ఇంత డిస్కస్ చేసాము, ఇంత డిస్కస్ చేసిన తర్వాత అందరికీ వచ్చేది ఒకటే ప్రశ్న అండి, మరి కర్మఫలాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. కర్మఫలం తగ్గించుకోవటం ఎలా అంటే ఫస్ట్ నువ్వు పాపం చేయటం మానే, పాప పనులు నీకు తెలిసింది కూడా ఎవరిని హర్ట్ చేయటం కానీ. పాపం అంటే ఎవరినో కొట్టడమో తిట్టడం కూడా కాదు, పరుషంగా మాట్లాడటం కూడా అనమాట, నిందిస్తూ మాట్లాడటం కూడా, ఇవి చేస్తూ ఇవి తగ్గించుకుంటూ ఇప్పటి నుంచి మనం ఈ జన్మలో తగ్గించుకుంటూ పాపం వలన ఉంటూ తగ్గించుకుంటూ మంచి పనులు చేస్తూ చేస్తూ కూడా ఏమిటి, పుణ్యం చేస్తూ కూడా నేను పుణ్యం చేస్తున్నాను అనుకోకూడదు, నేను వీడికి సహాయం చేశాను, వీడికి 10 కోట్లు ఇచ్చాను, లేకపోతే వీడికి అంత డబ్బు అనుకోవడానికి కాదు, మామూలుగా సహాయం, నేను 4 సహాయం చేస్తాను, నేను చాలా మంచివాళ్ళ ఉంటున్నాను, ఈ జన్మంతా అందరికీ సహాయం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే మంచి పనులు చేస్తున్నావు అని చేస్తూ కూడా చేస్తున్నావు అనుకో, ఆ చేస్తున్న మంచితనం ఫలితం అంతా నీకు అంటుకుంటుంది, ఆ పుణ్యఫలం అనిపించడానికి మళ్ళీ ఇంకో 50 జన్మలు ఎత్తాలి ముందు నువ్వు. అమ్మో, అదేంది ఆ పాపంకి ఎలాగ ఎత్తుతాం? అవును, పాపం జన్మలో చేసే పుణ్యఫలం అనుభవించడానికి కూడా ఎత్తి మళ్ళీ కొన్ని 100 జన్మల్లో ఎత్తుతూ ఎక్కడొక్కడ మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉన్నాం. అవును, ఓకే. అందుకనే ఏం చెప్తారు, మోక్షానికి దగ్గర అవ్వటం వలన మంచి జన్మల్లో సంస్కారంలో వెళ్ళాలన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నా ఇది నేను కాదు, ఇది నేను చేయటం లేదు, అంటే సర్వకృష్ణార్పణ అంటామే మనం, నేను అసలు నువ్వు నేను చేస్తున్నాను అనుకోకూడదు, అంతే చెయ్యి, అది ఆ చెయ్యి అంతే అక్కడ ఊరుకు, దాని గురించి ఆలోచించకు, 4 చెప్పకు అనవసరం, అసలు నేను ఇస్తున్నానని కూడా అనుకోకు, నేను ఇస్తున్నాను అనగానే అది మనకు అంటుకుంటుంది, ఆ మూమెంట్ ఆ ఫలం అంటుకుంటుంది మనకి. కరెక్ట్, వెంటనే ఆ పుణ్యఫలం ఎవరికైతేనా చాలా కష్టంలో ఉన్నవాడికి డబ్బు అంటే డబ్బు అంటే అది గబుక్కుని అర్థమవుతుందని చెప్తున్నా, 50,000 ఇచ్చాం చాలా కష్టం, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాడు ఇచ్చేటప్పుడు అనుకుంటాం మనం అరే పాప మీరు చాలా కష్టంలో ఉన్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అన్నికి ఇచ్చేస్తున్నాను 50,000 నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదురా అంటాం, అని యూ ఫీల్ లిటిల్ ఇగోయిస్టిక్ కదా, లోపల చూసా నేను ఇలా అనుకున్నాను నువ్వే ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని చెప్పి దానం ఇచ్చేసా విడిగా 50,000 అని చాలా ఫీల్ అవుతాం కదా, వెంటనే అది పట్టుకుంటున్నాను. ఒక చిన్నది ఇలా పట్టుకుంటే తెల్లలేస్తే ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఇవన్నీ నేనే చేస్తున్నాను అనుకునే వాళ్ళు పని ఏమో ఇంకా ఇవన్నీ ఇవన్నీ అనుభవించడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తుతూ ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ విశిష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఏదో ఒక చోట డౌన్ అవుతుంటారు, మళ్ళీ ఈ చక్రంలో పట్టుకుంటుంటారు,
అందుకనే ఏ పని ఎప్పుడు చేస్తున్నా నిశ్చలంగా ఉండాలంతే. తప్పు పనులు ఎలాగ చేయొద్దు, మంచి పనులు చేస్తున్నా సంతోషంగా ఉండంతే. అంతేగాని ఇది నేను చేస్తున్నాను అసలు ఎప్పుడు రాకూడదు, ఆ ఆలోచన తెచ్చుకోకూడదు. కష్టం ఇది, మన వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు ఈజర్ సెట్ దాన్ డన్ అని, చెప్పడం తేలిక కానీ అది కూడా అలవాటు. అయితే ఒకటి అలవాటు పరుచుకుంటే వస్తుంది తల్లి, నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు ఇంకో 10 జన్మలకు వస్తుంది, నీకు 50 జన్మలకు వస్తుంది. ఈ రోజున మన చుట్టుపక్కల కొంతమందిని అంటాం, వీళ్ళు చాలా స్థితిభగ్నతతో ఉంటారు, పాప అన్నిటికీ చలించరు, కష్టాలు వచ్చినా అన్నీ వచ్చినా నవ్వుతూ తీసుకుంటారు, ఎవరికైనా సహాయం చేసినా నలుగురికి చెప్పరు వీళ్ళు అనుకుంటామే. అది ఎందుకు, వాళ్ళు ఒక 100 జన్మల నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చారు. మనం ఈరోజు మొదలు పెడితే మనం 100 జన్మలకి ఆ స్టేట్కి వెళ్తాం, ఆటోమేటిక్గా ఆ స్టేట్కి వెళ్ళిపోతాం మనం కూడా. సో ప్రతి మనిషి అది చేస్తుంటాడు. ఓకే గురుగారు, అసలు ఎన్నో విషయాలు తెలియచేశారు, ఎంతో అద్భుతంగా సింప్లిఫైడ్గా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఈరోజు మేము ధన్యులమయ్యామనే చెప్పాలి. మా ఐడ్రీమ్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా మీ జ్ఞానంతో మమ్మల్ని అవేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సంతోషం తల్లి, ఎంత భగవద్ అనుగ్రహం తప్పితే ఇంకా నా గొప్పతనం ఏమీ లేదు, అంతా వెంకటేశ్వర స్వామి స్వామివారి అనుగ్రహం అంతే సింపుల్గా. అందరికీ ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఒకసారి నా ద్వారా నేను చెప్తున్నాను, అంతే తెలిపితే చిన్న భాష తేలిక భాషలో చెప్పడం జరిగింది. అందరి అన్నీ తెలిసిన విషయాలు అందరికీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఐడ్రీమ్ యాజమాన్యానికి, ఎంతో చక్కగా చేసిన నీకు నా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. శుభమస్తు.